Hello friends, andriki namaskaram. Welcome back to Derangula Mahesh Telugu YouTube channel. Manam ika illa pattalaku sambandhinchi manaku verification anedi chestunnaru. Evaraithe illa pattalu labdidarulu unnaro vallandarki kuda manaku verification anedi modalu pettaru. Ikkada manaku chudochu aa news e meeru chustunnaru ikkada అర్హులు ఎవరు అనర్హులు ఎవరు ఎవరైనా సరే అర్హత అనేది లేకుంటే మనకు అనర్హుల లిస్టులోకి అయితే పంపించడం జరుగుతుందన్నమాట. దానికి సంబంధించి ఈ విధంగా అయితే మనకు వెరిఫికేషన్ అనేది మొదలు పెట్టారనమాట. వాలంటీర్లతో కలిసి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకు ఇక్కడ వెరిఫికేషన్ అనేది చేయడం జరిగిందనమాట. ఇక్కడ నవరత్నాలు అందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25న అర్హులైన నిరుపేద కుటుంబాలకు నివేసన స్థలాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో సుమారు 3 లక్షల మందికి పట్టాల పంపిణీకి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ అనమాట. ఈ ఏడాది ఉగాది నుంచి పలుమార్లు పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వచ్చింది. అర్హత ఉండి ఎవరు ఇంటి నివేసన స్థలానికి దూరం కాకూడదని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దరఖాస్తుదారులకు పలుమార్లు అయితే అవకాశాలు అయితే కనిపించడం జరిగిందనమాట. మనకి ఎప్పటి నుంచో ఇళ్ల పట్టాల వాయిదా అనేది పడుతూ వస్తుంది. ఇప్పుడు మనకు ఎట్టకేలకు మోక్షం అనేది రావడం జరిగింది. డిసెంబర్ 25వ తారీఖున పట్టాలు పంపిణీ చేస్తున్నారు కాబట్టి మనకు లబ్ధిదారులను కూడా అర్హులు ఎవరు అనర్హులు ఎవరు గుర్తించే పనిలో అధికారులు వాలంటీర్లతో కలిసి నిమగ్నం అయ్యారనమాట. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరు కూడా అర్హత ఉండి నిలిచిపోకూడదు అనేసి కొత్త వాళ్ళకు కూడా మనకు అవకాశం అయితే కల్పించడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మీరు చూస్తున్నారు ఫోటో కూడా ఇంటి పట్టా పొందేందుకు అర్హతపై విచారణ అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఆగస్టు 1వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు దాఖలైన దరఖాస్తుల్లో అర్హులను ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు తేల్చి జాబితాలు తయారు చేశారు. 90 రోజుల్లో దాఖలైన దరఖాస్తుల అర్హత అనర్హత పునఃపరిశీలన చేయాలని నిర్ణయించారు. మనకు ఏదైతే మనకు ఇళ్ల పట్టాలకు కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లకు అలాగే పాతగా ఉన్న వాళ్లకు అందరికీ కూడా మనకు అర్హతలు అనర్హతలు అనేవి పరిశీలించి మనకు లబ్ధిదారులను అయితే గుర్తించడానికైతే మనకు చేస్తున్నారనమాట. అలా కాకుండా మనకేంటంటే 90 రోజుల్లో ఇళ్ల పట్టా ఇస్తామన్నారు. కొత్త వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు ఎవరైతే దరఖాస్తు అనేది చేసుకున్నారో వాళ్ళందరి అప్లికేషన్లు కూడా మరొకసారి పరిశీలిస్తున్నారనమాట. ఎవరికైనా ఇల్లుండి మళ్ళీ ఇంటి స్థలం కోసం అప్లై చేస్తుంటే అటువంటివన్నీ కూడా మనకు ఇక్కడ రిజెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు అర్హత అనర్హత మీద పరిశీలించి మనకు ఎవరైనా కూడా అనర్హులు ఉంటే తీసేస్తారనమాట. నిర్మోహమాటంగా తీసేయడం జరుగుతుంది. అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంటి స్థలం అనేది కేటాయించడం జరుగుతుందన్నమాట. ఇది ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు అర్హులు ఎవరు అనర్హులు అని ఎవరైతే మనకి ఇక్కడ సర్వే అనేది చేయడం జరుగుతుందన్నమాట. చాలా కేర్ఫుల్గా ఉండండి. మనకు ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పెట్టడం జరిగింది. 15 అర్హతలు ఖచ్చితంగా ఉండాలని. మనకు సొంత స్థలం ఉన్నా కూడా ఎక్కువ 1000 చదరపు గజాల కంటే ఎక్కువ ఉంటే కూడా మనకి ఇంటి స్థలం అనేది రాదు. అలాగే మనకు ఖచ్చితంగా రైస్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఇవన్నీ కూడా మనకు ఉండాలన్నమాట. సొంత ఇల్లు అయితే ఉండకూడదు. కరెంటు కనెక్షన్ అనేది మీ పేరు మీద ఉండకూడదు. ఈ అర్హతలన్నీ కూడా పరిశీలిస్తారనమాట. ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో కొత్తగా వాళ్ళందరికీ పరిశీలిస్తారనమాట. పరిశీలించి అర్హుల అనర్హుల అని కాదైతే తేలుస్తారు. ఒకవేళ అర్హులైతే మనకు డిసెంబర్ 25వ తారీఖున అందరితో పాటుగా మీకు కూడా పట్టా అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి అర్హుల అనర్హులు ఎవరో లిస్ట్ అనేది తయారు చేస్తున్నారనమాట. ఇక మనకు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలామంది ఏంటంటే ఈ జగనన్న తోడు పథకానికి సంబంధించి మాకు ఇంకా డబ్బులు అయితే రాలేదన్న అనేసి అయితే చాలామంది అడగడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీరు దానికి సంబంధించి లబ్ధిదారులకు 15లోగా రుణాలు అనేసి అయితే ఇక్కడ కలెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ చూసుకుంటే ప్రధానమంత్రి స్వనిధి జగనన్న తోడు వైఎస్ఆర్ చేయూత బీమా పథకాల లబ్ధిదారులకు డిసెంబర్ 15వ తేదీలోగా బ్యాంకు రుణాలు అందించాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అయితే ఇక్కడ కోరడం జరిగిందనమాట. ఎవరైతే ఈ ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద కానీ జగనన్న తోడు పథకం కింద కానీ అలాగే వైఎస్ఆర్ చేయూత పథకం కింద కానీ వైఎస్ఆర్ బీమా పథకాల కింద ఎవరైతే లోన్స్కు అనేది పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు డిసెంబర్ 15వ తారీఖు లోపున రుణాలైతే బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలనేసి అయితే ఇక్కడ బ్యాంకర్ల సమావేశంలో మనకు ఇక్కడ గుంటూరు జిల్లా కలెక్టర్ గారు అయితే మనకి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఈ సందర్భంగా మనకు ఈ నెల 10వ తారీఖున వైఎస్ఆర్ చేయూత పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారని ఇప్పటికే గుర్తించిన 47,000 మంది మహిళలకు జీవాల కొనుగోలు రుణాలు మంజూరు చేయాలన్నారు. మనకు 10వ తారీఖున మనకి ఎవరైతే ఈ వైఎస్ఆర్ చేయూత కింద 18,750 వచ్చిందో వాళ్ళందరూ కూడా లోన్లకు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా మనకు 10వ తారీఖున అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మనకు లోన్లు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకు 9న మండలానికి 25 చొప్పున అందించాలనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట.
ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరికి కూడా మనకు ఎవరైతే లోన్స్ కు పెట్టుకున్నారో ఈ పథకాల ద్వారా ఎవరైతే ఇంకా డబ్బులు అనేది రాలేదో వాళ్ళందరికీ కూడా మనకు డిసెంబర్ 15వ తారీఖు లోపల డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందనేసి ఇక్కడ మనకు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది ఈ లోన్లకు సంబంధించినటువంటి న్యూస్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ అప్డేట్, మనకు రేషన్ సరఫరా అనేది, మనకు రేషన్ పంపిణీ అనేది డిసెంబర్లో రేషన్ పంపిణీ అనేది డబ్బులు ఇచ్చి రేషన్ తీసుకోవాలన్నారు. దానికి సంబంధించి మనకు రేపటి నుంచి అయితే రేషన్ పంపిణీ అనేది ప్రారంభం కాబోతోంది. ఇక్కడ చూసుకుంటే కందిపప్పు సరఫరాకు మార్గం సుగమం, క్రెడిట్ విధానంలో దుకాణాలకు సరఫరా, రేపటి నుంచి రేషన్ సరుకుల పంపిణీ అనేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మనకు ఏది కూడా ఉచితం కాదండి, మనకు ఓన్లీ ఒక అన్నపూర్ణ కార్డు వాళ్ళకు, అంత్యోదయ కార్డు వాళ్ళకే బియ్యం అనేది ఉచితంగా ఇస్తున్నారు. మనకి కందిపప్పు అనేది మనం డబ్బులు పెట్టే కొనుక్కోవాలి. దీనికి ఏంటంటే మనకి కందిపప్పు రేట్ అనేది పెంచడం వల్ల 67 రూపాయలు చేయడం వల్ల కిలో అనేది డీలర్లు 66 రూపాయలు అయితే కట్టాలి, మన దగ్గర 1 రూపాయి అయితే వాళ్ళకి కమిషన్ రూపంలో వస్తుందన్నమాట. అందుకేంటంటే బయట అలాగే రేషన్ షాపుల్లో ఒకే రేట్ ఉంటే బయట కొనుక్కోవడానికి లబ్ధిదారులు ఇష్టపడతారు కాబట్టి మనకు డీడీ అనేది చాలామంది కట్టలేదన్నమాట. ఈ కందిపప్పుకి సంబంధించి చాలామంది రేషన్ డీలర్లు డీడీ అనేది కట్టలేదు. దానికి సంబంధించి ఏంటంటే ప్రభుత్వం డీలర్లకు ఇది ఉచితంగా అయితే కందిపప్పు అయితే సరఫరా చేస్తుందన్నమాట. మనకైతే ఉచితంగా ఎవరు, మనం 67 రూపాయలు కిలోకు 67 రూపాయలు పెట్టి తీసుకోవాల్సిందే. అలాగే పంచదారకు కిలో అరకిలోకి 17 రూపాయలు పెట్టి తీసుకోవాల్సిందే అనమాట. డీలర్లకైతే ఈ కందిపప్పు అనేది ఉచితంగా ఇస్తున్నారనమాట. ఇక చూసుకుంటే చౌక దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే రాయితీ కందిపప్పు కిలో ధర 67గా ప్రకటించడంతో జిల్లాలో డీలర్లు వెనకంజ వేశారు. ఈ నెలకు సంబంధించి వీటికి డీడీలు అనేది కట్టలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ విధానంలో కందిపప్పును చౌక దుకాణాలకు తరలించడానికి చర్యలు చేపట్టింది. డీలర్లకు రావాల్సినటువంటి ఉచిత సరుకుల పంపిణీ కమిషన్లో సరఫరా చేసే కందిపప్పు విలువను సర్దుబాటు చేసుకునే విధంగా తీసుకున్నారు అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఏదైతే డీలర్లకు కమిషన్ అనేది పెండింగ్ అనేది ఉందంట, ఈ కమిషన్ వాళ్ళకి ఎలాగైనా ఇవ్వాలి కాబట్టి మనము దానికి బదులు వీళ్ళు డీడీ కట్టలేదు కాబట్టి వీళ్ళకి కందిపప్పు అనేది సరఫరా చేస్తే సరిపోతుంది అనేసి అయితే ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఉచితం కాదు అని చూడండి, ఇక్కడ ఉచితం కాదు అనేది చెప్పడం జరిగింది. ఏప్రిల్ నుంచి నవంబర్ 16 వరకు 16 విడతలుగా ప్రతి నెల 2 పర్యాయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేశాయి. డిసెంబర్ నుంచి గతంలో మాదిరిగానే నగదు చెల్లించి రేషన్ సరుకులు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది అనేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. మనకు నవంబర్ వరకు 16 విడతలుగా ఉచిత రేషన్ అనేది కొనసాగించారు. అలాగే మనకు రేపటి నుంచి మనకు డిసెంబర్ నెలకు సంబంధించి మనకు రేషన్ పంపిణీ అనేది ప్రారంభం అవుతుంది. కేంద్రం మార్చి 2021 వరకు అన్నది కానీ ఎక్కడా కూడా మనకు అఫీషియల్ ఉత్తర్వులు అయితే ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం అయితే పట్టించుకోలేదన్నమాట. మనకు డబ్బులు పెట్టి రేషన్ తీసుకోవాలనేసి అయితే మనకు చెప్పింది, అదే విధానం అయితే కొనసాగిస్తుందన్నమాట. మనకు ప్రతి తెల్ల కార్డుకు కిలో 1 రూపాయి బియ్యం, కిలో కందిపప్పు 67, అరకేజీ పంచదార 17, అన్నపూర్ణ కార్డులకు ఉచితంగా 10 కేజీల బియ్యం, అంత్యోదయ కార్డులకు 30 కేజీలు, మనకు అలాగే మనకు కిలో వచ్చింది 17 రూపాయలకు పంచదార అయితే పంపిణీ చేయనున్నారనమాట. ఈ అన్నపూర్ణ కార్డులు వాళ్లకు, అంత్యోదయ కార్డులు వాళ్లకు కిలో పంచదార 17 రూపాయలు, మిగిలిన వాళ్లకు అరకిలో పంచదార 17 రూపాయలు అనమాట. వీళ్ళకు మాత్రానికి బియ్యం అనేది ఉచితంగా అయితే పంపిణీ చేస్తారనమాట. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఈ వివరాలన్నీ చెప్పడానికి ఈ వీడియోని ఇచ్చేసాను. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి.